రైతు కౌలు రైతు తన కాస్త తన కుటుంబాన్ని గడపడానికి తీసుకున్న అప్పు నిరాశ నిస్పృహలు తీర్చలేక చనిపోతే ఆ భారం వీళ్ళ మీద పడి వాళ్ళని ఆదుకునే వ్యవస్థలు వ్యక్తులు లేక ఇవన్నీ చాలా కడుపు తరుక్కుపోయే కథలు. ఇది నేను వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ చాలామంది వైసీపీ వ్యక్తులు కూడా కొద్దిమంది ఉండి ఉండొచ్చు, వారికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు, గుర్తుపెట్టుకోండి. మీ వైసీపీ అంటే నాకు ద్వేషం కాదు, కానీ మీరు ఏ మాట మీద మీ నాయకుడు చెప్పాడో, కన్నీళ్లు తుడుస్తానని మీ నాయకుడు చెప్పాడో, ఆ కన్నీళ్లు తుడవకపోతే మేము గట్టిగా మాట్లాడతాం. మీరు కూడా అడగాలి రేపొద్దున వైసీపీని కార్యకర్తలు కూడా మీరు రేపొద్దున ఊళ్ళల్లో తిరగాలంటే ప్రజలు కన్నీళ్లు తుడకపోతే, ఎందుకంటే మీరు గ్రామ సచివాలయాలు, ఇంతమంది కౌలు రైతులు చనిపోతే మీకు తెలియదా? మీకు గ్రామ సచివాలయాలు ఎందుకు? మీకు ఇప్పటికిప్పుడు తీసుకుంటారా? అంటే జనసేన ఎత్తుకుంటే తప్ప మీకు సమస్య గుర్తురాదా? అంటే జనసేన ఎత్తుకోవాలి సమస్య, మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు? దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు, ఈ దత్తపుత్రుడు అంటాడా? మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను. మొన్నదాకా సభాముఖంగా మర్యాదగా మాట్లాడా, సిబిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకోకర్లా. మన మధ్యన అనంతపురం జిల్లాలో చాలా సందర్భాల్లో చెప్పాను వైసీపీ నాయకులకి, నేను పాలసీ మీద మాట్లాడతాను, ప్రజల కష్టాల మీద మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు దూషించను, మీరు నన్ను చాలా దూషిస్తారు నీచంగా, మీ మద్దతుదారులు. ఈరోజు నేను వచ్చింది మీరు వినండి, నేను సృష్టించిన సమస్య కాదు, కౌలు రైతుల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన సమస్య. మీరు ఆదుకోవాల్సిన పరిస్థితులు, అధికారం మీ చేతిలో ఉంది, మీరు పట్టించుకోకపోతే మరి ఎట్లా? మేము ఏం చేయాలి? దీనికి మాట్లాడినందుకు మమ్మల్ని ఇన్ని రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడితే వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే మాట్లాడుతూ మీరు అనే మాట్లాడుతున్నాను. ఇంకోసారి దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు, అది ఫిక్స్ అయిపోతాం, ఫిక్స్ చేద్దాం సార్. మొన్న కూడా చెప్పా, అలాగే మొన్న మధ్యన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నన్ను నాకు కొంచెం సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోవాలని చెప్పారు మొన్న అనంతపురం సభ తర్వాత. వారికి నేను చింతలపూడి సభాముఖం తెలియజేసి నేను సరిదిద్దుకుంటాను. పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అన్నాను, కాదంట అది చెంచల్ కూడా షటిల్ టీం అని చెప్తున్నా. సో చెంచల్గూడలో షటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి మీరు.